వచ్చే వారం నుంచి ఈ మూవీ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది మొదట ప్రభాస్ శ్రేణి సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించనున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది డైరెక్టర్ భారతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు నిన్న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోను షేర్ చేశారు కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న కొత్త మూవీకి సంబంధించి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో ఉంది చిత్ర యూనిట్ దీనికోసం కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం వైజాగ్ లో ఇవాళ ప్రారంభమైన ఆడిషన్స్ రేపు ఎల్లుండి కూడా జరగనున్నాయి వైజాగ్ లోని శౌర్య ఇన్ లో జరిగే ఈ ఆడిషన్స్ కి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హాజరు కావొచ్చని వెల్లడించారు రేపు సుందర మాస్టర్ మూవీ టైలర్ ని మెగా స్టార్ చిరంజీవి రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాలో కామెడియన్ హర్ష ప్రధాన పాత్రలో నటించారు డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 23 న రిలీజ్ చేయనున్నారు ఓ టీచర్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు డిజిటల్ స్క్వేర్ మూవీ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభిస్తుందన్నారు మేకర్స్ ఇప్పటికే యూట్యూబ్ లో 3.2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది సిద్ధు అనుపమ కెమిస్ట్రీ ట్రైలర్ లో బాగా ఆకట్టుకుంటుంది అలాగే కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి డిజిటల్ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీని డైరెక్టర్ మల్లిక్రామ్ తెరకెక్కించారు మార్చి 29 న టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ కానుంది ఇవాళ డంకీ మూవీ సర్ప్రైజ్ గా ఓటీటీ లో ఇచ్చింది ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో కేవలం హిందీలోనే డంకీ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాప్సీ జంటగా నటించారు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని ఈ సినిమాని తెరకెక్కించారు గతేడాది డిసెంబర్ 21న డంకీ మూవీ రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా డంకీ మూవీ దాదాపు 500 కోట్లను వసూలు చేసింది ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ భామ కలాపం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో భామ కలాపం పార్ట్ 2 రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది ఆహా ఓటీటీ యాప్ లో ఫస్ట్ సీజన్ లో భామ కలాపం సూపర్ హిట్ అయింది అభిమన్యు ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు పాన్ ఇండియా మూవీగా డైరెక్టర్ ఉపేంద్ర తెరకెక్కిస్తున్న కొత్త సినిమా యుఐ ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమోకు యూట్యూబ్ లో చక్కని రెస్పాన్స్ లభిస్తుంది తెలుగు తమిళ మలయాళం హిందీ భాషలతో పాటు విడుదలైన ఈ ప్రోమోని ఒకరోజు వ్యవధిలోనే అన్ని భాషలతో కలిపి దాదాపు 50 లక్షల మంది వీక్షించారు ప్రోమోలో కంప్లీట్ గా ఉప్పి మార్క్ కనిపిస్తుంది ఉపేంద్ర కాస్ట్యూమ్స్ చూస్తే ఉపేంద్ర పాత రోజులు గుర్తొస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు శివకార్తికేయ న్యూ మూవీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయనున్నట్లుగా ప్రకటించారు ఈ సినిమాలో శివకార్తికేయన్ ప్రత్యేక లుక్ లో కనిపించనున్నారు అలాగే ఇటీవల శివకార్తికేయన్ ఐలాన్ మూవీతో ప్రేక్షకుల్ని అలరించారు రేపు వరల్డ్ వైడ్ గా ఊరు పేరు భైరవకోన మూవీ రిలీజ్ కాబోతుంది ఇవాళ ఈ సినిమా ప్రీమియర్స్ ని ప్రదర్శించబోతున్నారు ఊరు పేరు భైరవకోన ప్రీమియర్ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది బుకింగ్ ఓపెన్ చేసిన అన్ని ప్రాంతాల్లో ఫాస్ట్ గా ఫీల్ అవుతున్నాయన్నారు మేకర్స్ టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ నటిస్తున్న తాజా చిత్రం G2 లో బాలీవుడ్ నటుడు నటిస్తున్న చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంలో నటించబోతున్నారు డైరెక్టర్ వినయ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ లో విలన్ గా నటించనున్న ఇమ్రాన్ హష్మి టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నారు డియర్ ఉమా మూవీ రిలీజ్ టీజర్ రిలీజ్ అయింది డియర్ ఉమా టీజర్ లో డైలాగ్స్ ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమాలో పృథ్వీ అంబల్ సమయారెడ్డి జంటగా నటిస్తున్నారు డైరెక్టర్ సాయి రాజేష్ మహదేవ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు త్వరలో ఈ సినిమా విడుదల కానుంది రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతుంది తాజాగా మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబు బర్త్డే విషయం చెబుతూ సినిమాపై హైప్ ని పెంచుతున్నారు రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ మూవీని రేపటి వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రాజధాని ఫైల్స్ సినిమాని ఆపాలని ఏపీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది దీంతో హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది రేపటిలోగా రికార్డ్స్ ని హైకోర్టు ముందుంచాలంటూ సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది రాజధాని ఫైల్స్ సినిమాపై రేపు హైకోర్టులో విచారణ చేయనుంది మాస్ మహారాజా రవితేజ నటించిన సాలిడ్ యాక్షన్ ఫీస్ట్ చిత్రం ఈగల్ కలెక్షన్స్ లో అదుర్స్గా ఉన్నాయి గత వారం థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులోనే కాకుండా హిందీలో భారీ వసూళ్లను నమోదు చేసింది ఈ చిత్రంలో రవితేజకు జోడీగా కావ్య థాపర్ నటించారు యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమరేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు టైగర్ నాగేశ్వర మూవీ హిందీ వర్షన్ టీవీ ప్రీమియర్ కు రెడీ అవుతుంది ఫిబ్రవరి 18న రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ ఛానల్ లో ప్రసారం చేయనున్నారు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజకు జంటగా నుపుస్తనన్ గాయత్రి భరద్వాజ్ నటించారు స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా యువ డైరెక్టర్ వంశీ ఈ మూవీని తెరకెక్కించారు పద్మ వ్యూహంలో చక్రధారి టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది యంగ్ టాలెంటెడ్ హీరో ప్రవీణ్ రాజ్ కుమార్ తో పాటు ఈ చిత్రంలో సాక్షిక అశురెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు డైరెక్టర్ సంజయ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఓ యూనిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని నమ్మకంగా ఉందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తి మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి లీడ్ రోల్ లో నటించిన బ్రహ్మయుగం మూవీ రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కేరళలోని పొంచమోన్ ఇల్లం అనే వ్యక్తి ఈ మూవీపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ
కోర్టును ఆశ్రయించారు పిటిషనర్ ఆందోళనను అర్థం చేసుకున్న మూవీ మేకర్స్ మమ్ముట్టి పాత్ర పేరును మార్చుతున్నట్లుగా కేరళ హైకోర్టుకు తెలిపారు ప్రధాన పాత్ర పేరు మారటంతో ఈ మూవీ రిలీజ్ కి కేరళ హైకోర్టు అనుమతిచ్చింది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో అర్జున్ అశోకన్ సిద్ధార్థ్ వరతన్ అమల్దా లీజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు ఈ చిత్రం మలయాళం తమిళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ వై నాట్ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు పంకింగ్ మైకేల్ జాక్సన్ బయోపిక్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు ఈ బయోపిక్ లో మైకేల్ జాక్సన్ మేలడుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నారు డైరెక్టర్ ఆంటోనియన్ ఫుక్వా తెరకెక్కిస్తున్నారు మైకేల్ జాక్సన్ ఎస్టేట్ కి సహా నిర్వాహకులుగా ఉన్న జాక్ బ్రాంకా జాన్ మెక్లేన్ లతో కలిసి గ్రహం కింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇవి ఇప్పటివరకున్న ET20 అప్డేట్స్ నెక్స్ట్ పదకాల అమలు తనకే సాధ్యమంటున్న సీఎం జగన్ చంద్రబాబు చెబుతున్న ఆరు గ్యారెంటీలకు నిదులేలా అంటూ సవాల్ విసిరారు బాబు చెబుతున్న పదకాలకు 70,000 కోట్లు ఎక్కడివి అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ కాసేపట్లో చిన్న బ్రేక్ తర్వాత స్పెషల్ డిస్కషన్ ని చూద్దాం స్టే ట్యూన్